నిజామాబాద్ లో కౌంటింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి మా ప్రతినిధి బాలకుమార్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు బాలకుమార్ ఎస్ థాంక్యూ బోగి అసెంబ్లీ ఎన్నికలు తుదిఘట్టానికి చేరుకున్నాయి మరికాసే పట్ల ఫలితాలు వెల్లడి కానున్నాయి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆరు నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రభుత్వ సాంకేతిక పాలిటెక్నిక్ కళాశాల మరికాసేపట్లో ప్రారంభం కానుంది ఐదు గంటలకే కౌంటింగ్ సిబ్బంది అందరూ కూడా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు తుది దశ ర్యాండమైజేషన్ కార్యక్రమం కూడా పర్యవేక్షకుల సమీక్షంలో పూర్తయింది ఆ అభ్యర్థులందరూ కూడా అభ్యర్థులతో పాటు పోలింగ్ ఏజెంట్లు కూడా అందరూ కూడా ఒక్కొక్కరిగా ఐడెంటిటీ కార్డులు ఉన్న వారినే పంపుతున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం మరికాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఉదయం పోస్టల్ బ్యాలెట్ తో లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ ఆర్మూర్ బాల్కొండ బోధన్ బాన్స్వాడకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది ముందుగా ఆర్మూర్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది ఇక్కడ తక్కువ 16 రౌండ్లలోనే 16 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేయనున్నారు దీంతో మొదటి ఫలితం ఆర్మూర్ వచ్చే అవకాశం ఉంది ఇక చివరి ఫలితం నిజామాబాద్ అర్బన్కు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది దాదాపుగా 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి ఇక్కడ చేపట్టనున్నారు కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తిగా 144 సెక్షన్ విధించారు పోలీసులు ఆంక్షలు విధించారు ఖచ్చితంగా అనుమతి ఉన్న వారికి మాత్రమే లోపలికి పంపిస్తామని చెప్తున్నారు ఇప్పటికే 131 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు 123 మంది మైక్రో అబ్జర్వర్లు ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్లని ఏర్పాటు చేశారు ఆర్మూర్ నియోజకవర్గం 16 రౌండ్లు బోధన్ నియోజకవర్గానికి సంబంధించి 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేస్తారు ఇక బాన్స్వాడకు సంబంధించి 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది అర్బన్లో 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు ఇక నిజామాబాద్ రూరల్కి సంబంధించి కూడా 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది బాల్కొండలో 18 రౌండ్లలో ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది మొదటి ఫలితం ఆర్మూర్ చివరి ఫలితం నిజామాబాద్ అర్బన్ వెలువడే ఛాన్స్ ఉంది దీనికి సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియకు పక్కడబందిగా ఏర్పాటు చేశారు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు కౌంటింగ్ హాల్లో ఇప్పుడిప్పుడే పొద్దున్నే కౌంటింగ్ సిబ్బంది అందరూ కూడా చేరుకున్నారు వాళ్ళకి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయింది మరికాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభించేందుకు అధికారులు అయితే సన్నాహాలు చేస్తున్నారు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయిన తర్వాత మరో ఈవీఎంల అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో తెరిచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది మరో రెండు గంటల్లో తొలి ఫలితం వెల్లడవుతుంది ఇవాళ ఫలితాలు కూడా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లోనే వెలువడే అవకాశం ఉంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అయితే విజయోత్సవాల సంబరాలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు ఆంక్షలు విధించారు ఈరోజు రేపు నుంచి రేపు అనుమతి తీసుకున్నాకే విజయోత్సవ సంబరాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు మొత్తం మీద ఫలితాలు మరికాసేపట్లోనే వెల్లడి కానున్నాయి కౌంటింగ్ ప్రక్రియ కూడా కొద్దిసేపట్లోనే ప్రారంభం కానుంది ఇది కన్నా అప్డేట్ భోగి థ్యాంక్ యూ బాలకుమార్